లగచర్ల హకీంపేట పోలేపల్లిలో భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయా ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలో 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 1 ఆగస్టున తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రస్తుతం కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెక్స్టైల్ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఫార్మా పరిశ్రమలు కావడం వల్లే ప్రజలు వ్యతిరేకించారని, ఇతర పరిశ్రమలైతే యువతకు ఉద్యోగాలు వస్తాయని, వాటి ఏర్పాటుకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తారనే యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ రైతు పండుగ ఘనంగా జరుగుతోంది. ఆధునిక యంత్రాలు, పనిముట్లతో పాటు సేంద్రియ వ్యవసాయంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. లాభసాటి పద్ధతులపై రైతులకు సలహాలు ఇస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇక 2వ రోజు కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు మహబూబ్ నగర్లో జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ హైవే ప్రాజెక్టుల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్హెచ్ఏఐ మోర్త్ ప్రాజెక్టుల వేగవంతం చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి చైర్మన్గా 12 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. టాస్క్ ఫోర్స్లో జలవనరుల శాఖ, ఇంధన శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, సీసీఎల్ఏ, పంచాయతీరాజ్, గనులు, రోడ్లు, భవనాల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సహా 11 మంది అధికారులు ఉంటారు. నెలకొకసారి సమావేశమై ప్రధాన సమస్యలకు పరిష్కారం సూచించనుంది టాస్క్ ఫోర్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే జనవరి నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. ఐకానిక్ భవనాలు, లేఅవుట్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను 7 డిసెంబర్ చివరికల్లా పూర్తి చేస్తామన్నారు. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. నెలాఖరాకి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్, 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, దాదాపు 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ టవరు, అదేవిధంగా హైకోర్టు, ఇవన్నీ కూడా డిసెంబర్ నెలాఖర లోపల, ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖర లోపల టెండర్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడుతుంది. 3 సంవత్సరాల్లో వర్క్ అయ్యేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. కాకినాడ పోర్టులో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ ముఠా వేళ్లూనుకుందని అన్నారు. పీడిఎస్ బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎగుమతి పేరుతో స్మగ్లింగ్ చేస్తున్నారని, ఉచిత బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. నిన్న షిప్ను సీజ్ చేశారని తెలుసుకుని పోర్టుకు వస్తే తనను షిప్లోకి వెళ్లనివ్వడం లేదని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం తరలిస్తున్న నౌకను తనిఖీ చేద్దామంటే తనను కూడా అధికారులు అనుమతించడం లేదన్నారు పవన్ కళ్యాణ్. తనను నౌక చుట్టూ తిప్పారు కానీ అందులో ఏముందో చూడనివ్వలేదన్నారు. ఏ పోర్ట్ అయినా కానీ అనుమతిచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని, ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి, 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నారు నన్ను. అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పని. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయిన ఆయన ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. 2 రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతారని, పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తారని చెప్పారు. కార్యకర్తలతో జగనన్న పేరుతో కార్యక్రమానికి నిర్వహిస్తామన్నారు జగన్. వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తోందన్న జగన్, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు ఆయన. 16 నెలలు తనను జైల్లో పెట్టారని, బెయిల్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు జగన్. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా
ఇక జిల్లాల బాట పడతాను. ఇనీషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం, ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు మంత్రులు. ఫుడ్ పాయిజన్ పై ఘటనపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు మంత్రి పొన్నవ్. సంక్షేమ హాస్టల్స్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. కొందరు హాస్టల్ ఉద్యోగులతో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలున్నాయని, రాజకీయాల కోసం పిల్లలను బలి చేస్తున్నారని మండిపడ్డారు మరో మంత్రి సీతక్క. నుంచి ఏదో గురుకులాల సందర్శన అని పెట్టినారని తెలుస్తున్నది. ఇక్కడ బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటినీ సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక ప్రతిపక్షంగా నిజంగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, ముందు ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కానీ నాకు కానీ అధికారులకు కానీ ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఏం లేకుండా పోయి హాస్టళ్ళ దగ్గరకు పోయి రాజకీయం చేయాలి, రద్దంతం చేయాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఫుడ్ సేఫ్టీ అధికారులుగా నిన్న కమిటీ చేయడం జరిగింది. ఎక్కడైనా అటువంటి అంశం సంఘటన జరిగితే అక్కడ ఆ బాధ్యత గల అధికారి, దాన్ని పర్యవేక్షించాలని అధికారి బాధ్యుడైతాడు, తగిన చర్యలు తీసుకోబడతాయి. లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది, కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరొక 1 కోటి రూపాయలు మరి వాళ్లకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమున్న వాళ్ళైతే, ఇంకా కేటీఆర్ సైకో రావు ఏమంటాడు అంటే, చూస్తూ ఊరుకోం బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తు పెట్టుకుని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? హాస్టళ్లలో కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు, ఇక్కడ ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలున్నాయి. అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సిందే అని కూడా మేము కోరుతా ఉన్నాం. పిల్లలు బాగుండాలనే ఇవాళ మెడ్ ఛార్జీలు పెంచి 150 రూపాయల దాకా, మరి పిల్లల కోసం 70% పెరిగితే పెంచిన తెల్లార నుంచి ఇది ఏదైతే మంచి పథకం చేస్తామో తెల్లారు దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళపడ. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భవన్ జనతా గ్యారేజీగా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా, మూసి, లగచర్ల ఇలా ఏ బాధితులైనా తమ కష్టం చెప్పుకోవచ్చన్నారు ఆయన. తెలంగాణలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తమకు చెప్పొచ్చన్నారు, వాటిపై ప్రభుత్వాలను నిలదీస్తామన్నారు కేటీఆర్. ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్గా మారింది. అది హైడ్రా బాధితులు కావచ్చు, మూసి బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. ఈ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి? రాష్ట్రంలో ఏ వర్గానికి, ఏ ఒక్కరికి, ఏ తమ్ముడికి, ఏ చెల్లెకు, ఏ అన్నకు, ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు, మాకు చెప్పొచ్చు. ఇటు శాసనసభలో, అటు శాసన మండలిలో, అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం, ప్రభుత్వాలను అడుగుతాం. ఎక్కడైతే ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ. అసలైన తెలంగాణ దీక్షా దివస్ డిసెంబర్ 9 అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. లక్షలాది మంది మహిళల సమక్షంలో అసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు కోమటిరెడ్డి. దీక్షా దివస్ ఎవరు చేసుకోనే లేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ డిసెంబర్ 9 లక్షలాది మంది మహిళల సమక్షంలో సోనియా గాంధీ పుట్టినరోజు. అసలైన తెలంగాణ తల్లి విగ్రహం రాబోతుంది. అది 9 ఆర్ఎన్బి శ్రాగతారని సెక్రటరియట్లో ఏర్పాటు చేస్తున్నాం.
కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ పోరుబాటు పట్టనుంది. వచ్చే నెల 1 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనుంది. 6 అబద్ధాలు, 66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్షీట్ పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది. మారింది పాలకులే, పాలన కాదంటూ ఛార్జ్షీట్లో పేర్కొంది. నిరసనల్లో భాగంగా 6 గ్యారంటీలు అందని వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది బీజేపీ. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక అప్పటి ప్రభుత్వం పాత్రను కాంగ్రెస్ బయటపెట్టింది. మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇప్పించిందని చెబుతోంది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తోంది. తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు దిలావల్పూర్ రైతులను ముంచేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందని ఆరోపించింది. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పిందెవరని నిలదీసింది. ప్రతిష్టాత్మకమని చెప్పుకున్న టీఎస్ఐ పాస్ ద్వారా రెడ్ జోన్లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వటం వెనుక భారీగా గోల్మాల్ జరిగిందనే సందేహాలున్నాయని అంటోంది కాంగ్రెస్. ఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. 5 గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై కూడా డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని, 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ ఫలితాలు మనకు ఒక సందేశమన్నారు ఖర్గే. CWC had a detailed discussion on the current political situation in the country, including the recently concluded assembly elections. We analyzed the performance of the party in the last assembly election concluded. The CWC has decided to constitute internal committees to look into the matters related to the electoral performance and organizational matters in the block and district. తమ స్థానిక అవసరాలు తీరాకే ఫ్లై యాష్ తరలించాలని చెప్పామన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఫ్లై యాష్ వివాదంపై సీఎంకు వివరించామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో సమావేశానికి జేసీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. కనీసం ఆయన కొడుకునైనా పంపించాలి కదా అని అన్నారు. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కాపునాడు నాయకులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది జనవరి 8న కాపు కులస్తుల్ని కించపరిచేలా ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ పోస్టు పెట్టారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చల సందర్భంగా రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మోళ్ళు అంటూ కామెంట్ చేశారు వర్మ. దీనిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాపునాడు నాయకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ లేఖలో రాశారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని ప్రభాకర్ రావు చెప్పుకున్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తోందని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తాను కొట్టుమిట్టాడుతున్నారని, ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నారని వివరించారు. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఛానల్ MD శ్రవణ్ రావు చికాగోలో ఉన్నట్లు తేలింది. చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ను పోలీసులు కనుగొన్నారు. ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి 1 కోటి రూపాయలు డిమాండ్ చేశారు దుండగులు. లేడీ వాయిస్తో ట్రాప్ చేయించి కిడ్నాప్కు పాల్పడ్డ దుండగులు తలపై తుపాకీ పెట్టి 1 కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి నారాయణను కాపాడారు. 5 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో MBBS డాక్టర్తో పాటు మరో 4 విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి దోపిడీ బట్టబయలైంది. ఇన్పేషెంట్లను ముక్కుపిండి వసూలు చేస్తున్న హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ భాగోతం బయటపెట్టింది డ్రగ్స్ కంట్రోల్ బోర్డు. ఇన్పేషెంట్లకు 6 రూపాయలు ఉన్న ఇంజెక్షన్ను 100 రూపాయలకు, 13 రూపాయలు ఉన్న ఇంజెక్షన్ను 150 రూపాయలకు విక్రయిస్తోంది. ఇన్పేషెంట్లకు ఇచ్చే బిల్లుల్లో వీటిని నమోదు చేస్తోంది. ఈ ఆసుపత్రి దోపిడీపై డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులకు సమాచారం రావడంతో హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై ఆకస్మిక దాడులు చేశారు.
బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలని చర్చకు పట్టుబట్టాయి. లోక్సభ ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ కొనసాగించేందుకు ప్రయత్నించిన విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా సభను సోమవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. మొదలవగానే సభలో ప్రతిపక్ష ఎంపీల నిరంతర నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభను 2 డిసెంబర్కి వాయిదా వేశారు. ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. రేపు మధ్యాహ్నం పుదుచ్చేరిలోని కారైకాల్, తమిళనాడులోని మమల్లాపురం మధ్య తుఫాన్ తీరం దాటనుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీనున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు.